నరుని బంధించిన నరక పాశములు. పాతాళము అనున్నది ఈ భూమి మీద ఇంకా బ్రతికున్న మన కొరకు ఆల్రెడీ పాశములు వేసి నోరు తెరిచి ఉందా? ఈ విషయం వింటుంటే నిజంగా భయంకరం. మరణ పాశము లేదా బంధం మన మీద పడింది అంటే మనల్ని మృంగడానికి సిద్ధపడి ఆ మరణ పాశము విసిరింది పాతాళం అని మర్చిపోకూడదు. అధికముగా దుర్మార్గ పనులు చేయడం వలన దేవుడు నిన్ను వదిలేశాడు. మరణ పాశములు నిన్ను చుట్టుకున్న పాతాళ బలం నిన్ను చుట్టుకుంది. నిన్నెప్పుడెప్పుడు నరకానికి పంపిద్దామా, ఎప్పుడెప్పుడు పాతాళ పాలు చేద్దామా అని పాతాళ నివాసి ఒకడు ఎదురు చూస్తున్నాడు. వాడెవడో తెలుసా? అపవాది. తాళం విసిరిన పాశం ఇంకేంటో కాదు, నిన్ను మరణంలోనికి పంపించే పాపం ఏదైతే ఉందో అదే పాతాళం విసిరిన. దాని వెనకున్న వాడెవడు? అపవాది. అలా నరుని బంధించిన నరక పాశములు ఎన్నున్నాయో చూస్తారా మీరు?